సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో తెలిసిందే. చరణ్ కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా గాడ్ ఫాదర్ లో గెస్ట్ రోల్ లో అలరించారు. ఎలాంటి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా చేశాడంటేనే వారి మధ్య స్నేహం అర్థమవుతుంది. అయితే సల్లూ భాయ్ కిస్కి జాన్ సినిమాలో చరణ్ నటించబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి తాజాగా ఏంటమ్మా సాంగ్ విడుదలైంది. ఇందులో చరణ్ సల్మాన్ వెంకీలతో కలిసి లుంగీలో డాన్స్ అదరగొట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ ఫిలిం కిసికబాయ్ కిసికజాన్. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. వెంకటేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ నెలలోనే విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి 4 పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా ఏంటమ్మా ఏంటమ్మా సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్కు షబ్బీర్ అహ్మద్ హిందీ తెలుగు భాషల్లో మిక్స్డ్గా లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. అయితే సాంగ్లో సల్మాన్ ఖాన్, వెంకటేష్, రామ్ చరణ్ యెల్లో షర్టు, వైట్ లుంగి ధరించి డ్యాన్స్ అదరగొట్టారు. అలాగే పూజా హెగ్డే కూడా లుంగి కట్టి హీరోలతో మాస్ స్టెప్పులు వేసింది. ట్రిపులర్ తర్వాత రామ్ చరణ్ను ఈ స్పెషల్ సాంగ్లో చూసిన ఫ్యాన్స్ ఫుల్గా ఖుషి అవుతున్నారు. సల్మాన్ చరణ్ను ఒకే ఫ్రేమ్లో చూసి వెండి తెరపై దద్దరిల్లిపోతుందని అంటున్నారు. ఈ సాంగ్ లింకులు చరణ్ షేర్ చేశారు. సల్మాన్ ఖాన్, వెంకీ లెజెండ్స్తో కలిసి పెర్ఫామ్ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో చరణ్ గెస్ట్ అపీరెన్స్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 21 ఈ చిత్రం అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బతుకమ్మ సాంగ్ వచ్చి తెలుగు ప్రేక్షకుల కంట్లో పడింది. ఇక సినిమాను తెలుగులో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. హీరో వెంకటేష్, సల్మాన్ ఖాన్ ఇద్దరూ తొలిసారి తెర మీద కనిపిస్తూ ఉండడంతో ఇటు ప్రేక్షకులకు కూడా సినిమా పైన ఆసక్తి పెరిగింది. సినిమాకు సంబంధించి సల్మాన్ వెంకీతో కలిపి ఓ పాటను పెట్టారు. అందులో ఇద్దరు లుంగి డ్యాన్స్ కట్టారు. ఇందులో ఇలా మెరుపులా వచ్చి అలా డ్యాన్స్ చేసి వెళ్తాడు రామ్ చరణ్. ఇలా గాడ్ ఫాదర్లో సల్మాన్ నటించిన రుణాన్ని కొంచెం తీర్చుకున్నాడు చరణ్. రామ్ చరణ్ స్పెషల్ అపీరియన్స్తో ఈ సినిమా తెలుగు వెర్షన్కు మరింత ఊపు వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.